ప్రతి డాక్టర్ బతికించాలి, బతికించాలి తప్పని ఉంటుంది. ఆ హాస్పిటల్ మంచి పేరు రావాలని తప్పని ఉంటుంది.
చచ్చిపోయేటప్పుడు బతికి డాక్టర్ తీరాలనేటువంటి ఆలోచన ప్రతి డాక్టర్ కనుక మనం తొందర తీసుకొచ్చి డాక్టర్ సాగరించాలి. వాళ్ళు ప్రయత్నం చేస్తారు. పొరపాటు మీద జరిగితే కూడా మనం దురదృష్టం అనుకోవాలి. కానీ డాక్టర్ల మీద నింద ఏది చేస్తే మీ మీద నింద వేసుకోవాలి. ఎందుకంటే నేను సరైన కాలంలో పోలేదు, లేటుగా పోయినా అజాగ్రత్తలు పాటించినా, అరే మా ఇంట్లో సుస్థిర వ్యక్తిని నేను సకాలంలో నేను చేయలేకపోయినా అనేది నీ మీద నేను చేయాలి. కానీ డాక్టర్ల మీద దయచేసి ఎవరు నింద లేదండి. బయోగ్నాలో అన్ని హాస్పిటల్స్ ఫస్ట్ క్లాస్ గా పనిచేస్తా ఉన్నాయి. మీరు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి డిశ్చార్జ్ చేసి మామూలు అడ్మిట్ అవుతుంది. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే ఆ రోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఒకప్పుడు ఇక్కడ నుంచి అంబులెన్స్ లో పోతే ఈ అపన పలకన బెడ్ కాడ లైఫ్ లైఫ్ గేట్ పడగానే వాళ్ళు ఎక్కువ మీటుకు అనుకుంటుండే, అది ఉంటామా పోతాం హైవే గేట్ ఎప్పుడు వస్తుంది. అలాంటి మహేంద్రనగర్లో ఇవాళ దాదాపు 900 పలకలు మెడికల్ కాలేజ్ పెట్టుకుని ఇవాళ హైదరాబాద్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మామూలు హెడ్ హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తుందంటే, హైదరాబాద్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ డిశ్చార్జ్ చేసి మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మంచి చేస్తూ డిశ్చార్జ్ అయిపోతుందంటే మరి మెడికల్ రంగంలో మామూలు కానీ చేస్తాయని ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఇది జిల్లా అని కాదు, మొదటి నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లాగా చేయాలి. నాకు పెద్ద టౌన్లలో తెలంగాణలో 2-3 టౌన్లలో ఇవి కూడా పెద్ద ఊరు జిల్లా కేంద్రంగా అత్యంత జిల్లా కేంద్రంగా ఉండాలన్నది నా లక్ష్యం. అందుకే చిన్న జిల్లా అయిన తర్వాతనే ప్రారంభించడం, ఇలా పెద్ద జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు లేనటువంటి ఫెసిలిటీస్ ఎలా కల్పించుకున్నాం. కనుక ప్రతి ఒక్కరు మనం సాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. సాయం చేసుకుని పేర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళంత నీచుడికి ఇవ్వలేదు. గుర్తుపెట్టు, సాయం నేనేం చేస్తున్నా, నీ పాత్ర ఏంది, నీ పాత్ర ఏంది, నేను సాయం చేస్తుంది పాండమిక్ నీ బాధ్యత ఏంది. ఒక 10 మంది కన్నా అన్నం పెడుతున్నావా, 10 మంది కన్నా పండ్లు ఇప్పిస్తున్నావా, 10 మంది తోటి వాళ్ళకి ఏమైనా ఆదుకుంటున్నావా అని ఆలోచించాలి. అందుకని పనిచేసే డాక్టర్ల మీదనో లేదంటే పనిచేసే మా వ్యక్తుల మీదనో సంస్థల మీదనో ఎప్పుడు కూడా పొరపాటు పెద్ద పాపం కాదు. దయచేసి సేవ అనే భావాన్ని మనుషులు ఇంకొని పనిచేయాలి. ఇలా 50 సీట్లు వచ్చినాయి, 50 కూడా జయమేశ్వర్ మన రామకృష్ణ గారు ఇవి ఉంటే ఉండదు. ఒక్కటి పని చేస్తూనే ఉన్నారు, నిరంతరం ఉపయోగంలో ఉన్నారు. అన్నం అంటే పాస్పోర్ట్ పెడతానే ఉన్నారు, ఏదో ఉపయోగపడదు. కనుక ఇమ్మీడియట్ గా ఒక్క క్షణం కూడా ఆరోగ్యం చేయకుండా ఈ వచ్చిన విషయానికి మీద 10 హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పంపించండి. ఒక గంట తర్వాత ఇవి ఎక్కడ అవైలబుల్ ఉండాలి. మరి చిరంజీవి గారు సిలిండర్ ఆక్సిజన్ కు సిలిండర్ దొరుకుతున్నాయి, ఆక్సిజన్ ఒకటి. ఆక్సిజన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం మనం అలాట్మెంట్ చేస్తుంది, ఇండియా ఆ అలాట్మెంట్ చేసిన ప్రకారం వస్తుంది. ముఖ్యమంత్రి గారు మాకు ఆక్సిజన్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి విమానాల ద్వారా మరి ఆక్సిజన్ ట్యాంక్ కొనుగోలు తీసుకొస్తా ఉన్నాం. ప్రపంచానికే వ్యాక్సినేషన్ తెలంగాణ చూపుతుంది. కానీ మన వ్యాక్సిన్ మనకి ఏమంటే మన వ్యాక్సిన్ లో కేంద్రం పెట్టడం చేస్తుంది, ఇంతే ఇస్తాం ఇంతే ఇస్తాం. అరే మా బొమ్మలు పోయి మా నీళ్లు వాడుతున్నాము, మా గవర్నమెంట్ ఇచ్చిన కరెంటు వాడుతున్నాము, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మామూలు అంత పనిచేస్తున్నారు ఇండస్ట్రీస్ లో పనిచేసినందుకు ఇక్కడ డైరెక్టరీ కలిగిస్తున్నాం. ఏ స్టేట్ అయినా కొంత ఎక్కువ వేయాలి, అందరికన్నా ఎక్కువ తెచ్చియాలి. గుజరాత్ కన్నా మిగతా రాష్ట్రాల కన్నా కొంత వెసులుబాటు ఉండాలి. అరే ఈ స్టేట్ ఉంది అని మేము వేరే దేశంలో అమెరికాలో మేడ్ ఇన్ తెలంగాణ ఇండియా అని వస్తుంది దాని పైకి. మరి వేసుకున్నాం వ్యాక్సిన్ కానీ వేసుకోవాలంటే మరి అది ఏ విధంగా అనిపిస్తుంది. దయచేసి ఆలోచన చేయాలి. కేంద్రం కూడా వ్యాక్సినేషన్ కానీ డ్రగ్స్ కానీ ఎక్కువ మేము ఉత్పత్తి అయిపోయినందుకు మొత్తం మాకే అనుకుంటుంది. అందరికన్నా ఒక ఈసారి తెప్పించి అది తెలంగాణ ఉత్పత్తి అయిపోయినందుకు మామూలుగా మనం కష్టపడేందుకు మామూలు వ్యాక్సిన్ వచ్చింది చెప్పినందుకు అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తే ఎవరికి ఆరోగ్యం ఇబ్బంది ఉన్నా ఏమేషో గారు కానీ కలెక్టర్ గారు కానీ 24 అవర్స్ ఉంటారు, వాళ్ళకి మీకు అందుబాటులో ఉండరు. గవర్నమెంట్ ఫుల్ అయినా ప్రైవేట్ ఏం చూపిస్తాం, ప్రైవేట్ ఫుల్ అయినా ఇంకో మెడికల్ కాలేజ్ అంతా ఏం చూపిస్తాం. హైదరాబాద్ నుంచి నిన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు కూడా హైదరాబాద్ మామూలు నుంచి హైదరాబాద్ ఎవరు పేషెంట్ వస్తలేరు అంటే నేను చెప్పిన వస్తలేరు కాదు హైదరాబాద్ నుంచి ఉంటాం మామూలు వస్తున్నారు ఏమి. ఈ సమయంలో మనం అందరం కూడా ఎవరికోరం ఇంతో అంత పైసలు ఏ వెళ్ళకపోయినా డబ్బుతోనే సాయం అని కాదు, సేవ మనిషి పని చేసిన సాయం చేసుకోవాలి, పని చేసేనా మనం వదిలించుకోవాలని చెప్పి మరొకసారి చిరంజీవి జాతర చూసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పేరు పేరున అభినందిస్తూ వీరిని ఆలస్యం తీసుకొని మిగతా యాక్టర్స్ ఇంకా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఇతర దేశాలు స్థిరపడినటువంటి వాళ్ళు కానీ
ఈ గడ్డ మీద ముట్టిన జన్మనిచ్చిన ఈ గడ్డకు రుణం తీసుకోవడానికి మీకు అవకాశం ఇప్పుడే ఉందంట. మీరందరూ కూడా చేయాలని చెప్పండి. ఐఎంఏ వాళ్ళు కూడా రామ్మోహన్ గారు కానీ సామరణ గారు ఇంకా చాలా మంది అందరూ కూడా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అన్ని సలహా సూచనలు కూడా జరిగింది. దాన్ని అందరం కూడా ఆచరించాలి. ఎటువంటి విపత్తు వచ్చినా మహబూబ్నాథ్ జిల్లా అనేది ఆదుకుంటది, ఎదుర్కొంటది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రీతిలో మీరందరూ సమన్వయం చేసుకోవాలని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్స్.